హాయ్, వెల్కమ్ టు జోయో టీవీ. రాష్ట్రంలోనే సంక్లిష్టమైన లోక్సభ నియోజకవర్గాల్లో రాజంపేట ఒకటి. కడప, చిత్తూరు జిల్లాలలో విస్తరించిన ఈ నియోజకవర్గంలో వ్యక్తుల ప్రాబల్యం, పార్టీల ప్రభావం, వాటికి తగ్గట్టుగానే సామాజిక వర్గాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. సామాజిక వర్గాల అండదండలతో పాటు పుష్కల ఆర్థిక వనరులతో టీడీపీ నుంచి డిఏ సత్యప్రభ, వైసీపీ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేశారు. రెండు వర్గాల వారు హోరాహోరీగా తలపడడంతో ఇక్కడ పోరు రసవత్తరంగా సాగింది. రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో కడప జిల్లాకు చెందిన రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ సీట్లు, చిత్తూరు జిల్లా తంబళపల్లె, పీలేరు, పుంగనూరు, మదనపల్లె సెగ్మెంట్లు ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి సత్యప్రభ చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ పోర్ట్ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులనాయుడు సతీమణి. ఆమె పార్లమెంటుకు పోటీ చేయడం ఇదే తొలిసారి. గత ఎన్నికల్లో ఆమె చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. రాజకీయ నేపథ్యంతో పాటు సామాజిక, ఆధ్యాత్మిక సేవలందిస్తున్న కుటుంబం ఆమెది. కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు మెడికల్, డెంటల్, ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలు నిర్వహిస్తున్నారు. పలు పరిశ్రమలు, వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇక వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. కాంట్రాక్టర్, అర్ధబలం, అంగబలం దండిగా ఉన్నాయి. జనసేన నుంచి సయ్యద్ ముఖరం చాంద్ పోటీ చేశారు. ఈ లోక్సభ స్థానం పరిధిలో సామాజిక వర్గాలు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే తొలినాళ్లలో రెడ్ల ఆధిపత్యం కనిపిస్తుంది. 1957లో టిఎన్ విశ్వనాథరెడ్డి, 1962లో సిఎల్ నరసింహారెడ్డి గెలిచారు. తర్వాత 1967 మొదలుకుని 2009 వరకు వరుసగా 12 ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు గెలుపొందారు. గత ఎన్నికల్లో రెడ్డి వర్గానికి చెందిన మిథున్ రెడ్డి గెలుపొందారు. ఈసారి పోటీని ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని గట్టిగానే ప్రచారం చేశారు. అభ్యర్థులిద్దరూ చిత్తూరు జిల్లా వాసులే కావడంతో పోరు మరింత ఆసక్తి రేకెత్తించింది. సెగ్మెంట్లో ఓటర్ల విషయానికి వస్తే తంబళపల్లిలో 2,09,833 మంది ఓటర్లు ఉండగా, పీలేరులో 223,584, మదనపల్లిలో 246,212, పుంగనూరులో 229,216 మంది, రాయచోట్లో 231,637, రాజంపేటలో 222,274 మంది, రైల్వే కోడూరులో 182,665 మంది, ఇలా మొత్తం 1,45,446 మంది ఓటర్లు ఉన్నారు. కడప జిల్లాలో వచ్చే మెజారిటీ గట్టెక్కిస్తుందని వైసీపీ, చిత్తూరులో సత్తాచాటి గెలుపొందుతామని టీడీపీ ధీమాగా ఉన్నాయి. పటిష్టమైన టీడీపీ కేడర్ ఉండడం, బలమైన బలిజ సామాజిక వర్గం అండ, దండిగా అంగ, అర్ధబలం, వీటికి తోడు సామాజిక, ఆధ్యాత్మిక సేవలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం తనకు గెలిపిస్తాయని సత్యప్రభ ధీమాగా ఉన్నారు. అయితే ప్రజల్లోకి పెద్దగా వెళ్ళలేకపోవడం ఆమెకు మైనస్ అయిందన్న టాపిక్ వినిపిస్తుంది. ఇక ప్రజల్లోకి చొరవగా, దూకుడుగా వెళ్లడం, వైసీపీ శ్రేణులపై పట్టు, అన్ని సెగ్మెంట్లోనూ పార్టీ బలంగా ఉండడం తమను గెలిపిస్తాయని వైసీపీ ధీమాగా ఉంది. అయితే అభివృద్ధి పనుల్లో చొరవ లేకపోవడం, చిన్నపాటి పనులు తప్ప చెప్పుకోదగిన అభివృద్ధి చేపట్టలేకపోవడం మిథున్ రెడ్డికి మైనస్ అయిందని అంటున్నారు. మొత్తంగా ఇరు పార్టీలు హోరాహోరీగా తలపడినప్పటికీ వైసీపీ వైపు స్వల్ప మొగ్గు కనిపిస్తుంది. మరి విజయం ఎవరిని వరిస్తుంది అనేది తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.